కంటే నోటిఫికేషన్లు వేయండి, భర్తీలు చేయండి. చాలామంది ఖాళీ అవుతుంటారు, అవుతున్న కొద్దీ మిగతా పిల్లల కోసం జిల్లాలోనే కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ హాస్టల్ అటాచ్గా పెడితే కొంత భారం అక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. తర్వాత వాళ్లకు శిక్షణ కొంత ఇంప్రూవ్ చేస్తే కొంతమంది వేరే రంగాల్లో ఉద్యోగాలు తీసుకొని అక్కడ స్థిరపడిపోతారు. ఈ ప్రయత్నాలు మనం చేయవలసిన అవసరం ఉన్నది. కానీ నువ్వు బలవంతంగా నెడతానంటే అది సమస్య అవుతుంది, కానీ పరిష్కారం మాత్రం కాదు. రైట్ సార్, నెక్స్ట్ గురుకుల పాఠశాలలకు సంబంధించిన క్వశ్చన్ ఒక మిత్రుడు అడుగుతుండు సార్. గురుకుల పాఠశాలలు ఎలా ఉన్నాయి, మీరు గమనించింది ఏంది? కేజీ టు పీజీ తర్వాత ప్రైవేట్ స్కూలు ఫీజుల విధానం, ఈ మూడింటిపైన మీరు చేసిన పోరాటం, మీరు చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు వచ్చినాయి అన్నాడు. అది పూర్తి ఇంకా ఒక కమిటీ ఏర్పడ్డది, ఆ కమిటీ నివేదిక వచ్చింది. ఇప్పుడైతే ఆ నివేదికను కూడా అమలు చేయించుకునే ప్రయత్నం జరగాలి. అక్కడిదాకా వచ్చింది ప్రయత్నము. ఇంకొకటి, మీరు అన్నట్టు గురుకులాలకు సంబంధించి రెగ్యులర్ స్కూళ్ళకు ప్రత్యామ్నాయంగా వాటిని చూడకూడదు. ఇప్పటికీ కొత్తగా వచ్చిన గురుకులాల్లోనైతే సౌకర్యాలు సంపూర్ణంగా ఏర్పడలేదు, హడావిడిగా నడుస్తుంది. చాలా సౌకర్యాలు లేక పిల్లలు ఆడ స్నానపానాదులకు ఆడ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందువల్ల ఏర్పడిన అపరిశుభ్రమైన వాతావరణం కారణంగా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి కొంత మేము కూడా సమాజానికి కూడా అప్పీల్ చేస్తున్నాం, మీరు కూడా తలా ఓ చేసి అవి నిలదొక్కోవటానికి సహాయం చేయండి అని. మా బాధ్యతను మరిచే మాట్లాడతలేము, కానీ గవర్నమెంట్ కూడా వీలైనంత తొందరగా డబ్బులు కేటాయించి కనీస వస్తువులన్న వంట, బాత్రూము, నీళ్లు ఇవన్నీ మనం చూడకపోతే కుదరదు కదా. ఆ ప్రయత్నమన్నా సీరియస్గా చేయాలని చెప్పి గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తున్నాం. బయట దాతలు ముందుకొచ్చి చేస్తే కూడా మంచిదే ఆ ప్రయత్నం కూడా. అంటే కొన్ని చోట్ల గుడులు కడుతున్నారు, అటు ప్లేస్లో ఈ బడులు కడితే బాగుంటుందేమో. అది కూడా దాతలందరికీ కూడా మేము చేసేది ఒకటి, నీళ్లు సప్లై చేయొచ్చు. రెండోది, వాళ్ళకి ఏదన్నా కట్టడాలు తక్షణం అవసరమై అయిన చోట వాళ్ళకి ఆ ప్రయత్నం కూడా కొంత చేయగలిగితే బాగుంటుంది. సార్ ఇంకొకటి సార్, అగ్రవర్ణ పేదలకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? ఈబీసీలకు ఏమైనా హక్కుల గురించి ప్రశ్నించే అవకాశం ఉందా అంటున్నారు సార్. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక రిజర్వేషన్ అనేది చాలామంది పిల్లలు అడుగుతున్నారు. నేను అనేది ఏమంటే ఇది సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్కే రిజర్వేషన్ అనేది ఉంది. బట్ ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా, విద్యాపరమైన వెనుకబాటుతనం కారణంగా మరి ఇబ్బంది పడేటువంటి వాళ్ళని సమాజం విస్మరించాల్సిందేనా అంటే ఎవరం ఆ మాట అనటం లేదు. ఖచ్చితంగా వాళ్ళ కూడా ఆదుకోవటానికి ఓ ప్రయత్నం ఉండాలి, మంచి విద్య అందించాలి వాళ్ళకి. వాళ్ళు కూడా నిలదొక్కోవటానికి, చదువుకోవటానికి కావలసిన ఆర్థిక సహాయం మొత్తంగా దొరకాలి వాళ్ళకి. వాతావరణ కల్పన ఉండాలి, ఆర్థిక సహాయం ఉండాలి, వృత్తులు ఉద్యోగాల్లో స్థిరపడటానికి కొంత చేయూతనివ్వాలని మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మేరకే ఉన్న కొద్దిపాటి మరి ఎకనామిక్ క్రైటీరియా మీద కొంతమందికైనా రిజర్వేషన్ కల్పించవచ్చునా అంటే మరి లీగల్ ఇబ్బందులు మాత్రం చాలా ఉన్నాయనే విషయాన్ని కూడా మిత్రులు గమనించారు. రైట్ సార్, అమరుల స్ఫూర్తి యాత్రకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు అంటే దీని మీద ప్రభుత్వ ఒత్తిడి ఏమైనా పనిచేస్తుందా అని చెప్పి ఒకరు అడుగుతున్నారు సార్. ప్రభుత్వ ఒత్తిడి గురించి మనం ఏం దాపరికం లేకుండా మాట్లాడుకుంటే మంచిది. మేము ఈ మధ్యన చాలా ఎంక్వైరీలు చేసినాం, ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఇదివరకు గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు అనేవి ఎక్కడికక్కడ విడివిడిగా ఇచ్చేటోళ్ళు, కానీ ఈ మధ్య కాలంలో ఈ అడ్వర్టైజ్మెంట్లు అన్నింటినీ ఒక చోటికి తీసుకొచ్చారు, సెంట్రలైజ్డ్ చేసారు, ఒక చోటికి తీసుకొచ్చి అక్కడి నుంచి అన్ని పైసలు విడుదల చేస్తున్నారు. ఆ రకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటమే కాకుండా ఏం చేస్తున్నారంటే ఒక నెల వాళ్ళకు ఒక ప్రొబేషన్ మీద పెడుతుండ్రు, నీకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుండ్రు, చెక్ ఇస్తలేరు. ఇప్పుడు ఈ నెల రోజుల్లో సరిగ్గా వార్తలు వాళ్ళు అనుకున్నట్టుగా వేయకపోతే ఈ చెక్ ఇంకా డిలే చేస్తున్నారు. మళ్ళీ భవిష్యత్తులో వచ్చేటువంటి చెక్కులు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం లేదు. అట్లా ఏం చేస్తున్నారంటే విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకని మీడియా వాళ్ళు చాలా ఆవేదనతో చెప్తున్నారు, మేము ఏం చేయం సార్, మా పరిస్థితి ఈ రకంగా ఉన్నది అనేటువంటి మాట వాళ్ళందరూ కూడా అంటున్నారు. కాబట్టి ఇది మనకున్నటువంటి వాళ్ళకున్నటువంటి ఇబ్బంది. వాళ్ళను కూడా మనం ఏమనే పరిస్థితి లేదు, పెట్టుబడులు ఎక్కువైనాయి,
ఈ పెరిగిన పెట్టుబడుల్లో మనం నిలదొక్కాలంటే మరి ఈ సహాయం అంతా కూడా లొంగిపోవలసిన పరిస్థితి. లొంగిపోతేనేమో సోషల్ మీడియా కొంత పుంజుకోవటంతో ఏమవుతుంది, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇప్పుడు నెరెళ్ళది ముందు పత్రికలు రాయలేదు, కానీ సోషల్ మీడియాలో బాగా వ్యాప్తి చెందిన తర్వాత దాని గురించి రాయక తప్పని పరిస్థితి. కాబట్టి ఒక విచిత్రమైనటువంటి ఒత్తిడి వాళ్లకు ఇటువైపు జనం నుంచి కూడా పెరిగింది. ఇదివరకు లేదు, సోషల్ మీడియా లేనప్పుడు ఈ ప్రజల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం లేదు. తెలవలే, ఇప్పుడు అర్థమవుతుంది. సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సింగరేణి ఓపెన్ కాస్ట్ల గురించి మీ అభిప్రాయం, వాళ్ళ వారసత్వ ఉద్యోగాల సంగతి ఏంది? వారసత్వ ఉద్యోగాలు రావాలి సింగరేణిలో. నేను విద్యార్థులకు యువకులకు కూడా చెప్పేది ఏంటంటే, అది మనం కొంత అర్థం చేసుకోవాలి. సింగరేణిలో పనిచేయటం అంటే మృత్యుకూపంలోకి పోయి రావటమే. అట్లాంటి పరిస్థితుల్లో మనం పోయి వచ్చినటువంటి వాళ్ళము ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవాలి ఏంటంటే, వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి, వాళ్ళకి సరి అయినటువంటి పునరావాస సౌకర్యం అనేది లేదు. అందుకనే వారసత్వ ఉద్యోగం అనేది సింగరేణి లాంటి కంపెనీల్లో వచ్చింది. అయితే గవర్నమెంట్ దాన్ని సరిగ్గా డిజైన్ చేయలేకపోవటం చేత ఆర్డర్ని అది కోర్టుల్లో ఇబ్బందుల పాలైంది. ఖచ్చితంగా ఓపెన్ క్యాస్ట్ గన్లను ఆపి అండర్ గ్రౌండ్ గన్లను తవ్వితే కావలసినన్ని ఉద్యోగాలు వస్తాయి, వనరులకు కూడా నష్టం జరగదు, ప్రజల బతుకుదేరు అవకాశాలు, వ్యవసాయం చేసుకోవటానికి ఉండే అవకాశాలు కూడా మనం కాపాడుకోగలుగుతాం. అందుకని ఆశతో మనం ఓపెన్ క్యాస్ట్ దవ్వుతున్నాం, కానీ అది భవిష్యత్తులో ప్రజల మొత్తం జీవితాలను దెబ్బతీస్తున్నది. అది ఆపుకోగలిగితే బతుకుదేరు అవకాశాలను పెంచుకున్న వాళ్ళం అవుతామనేదే మేము కోరుతున్నాం. మీ వారసత్వ ఉద్యోగాలకు కూడా ఇబ్బందులు రావు. సార్ ఇక లాస్ట్గా ఒక క్వశ్చన్ సార్, భవిష్యత్తులో ఇప్పుడు జేఏసీ నాకు ఇన్ని విషయాలు చెప్పింది అంటే ఏం కావాలని కోరుకుంటున్నారు ప్రజలు, ప్రభుత్వం ఏం చేస్తుందని, అంటే జేఏసీ 2019 పీపుల్స్ మేనిఫెస్టో ఏమైనా తయారు చేసి ఏది రాజకీయ స్తంభం పైన నిలబెడుతుందా, ఎవరు అందుకోగలిగితే వాళ్ళ పక్షాన్ని నిలబడడానికి పీపుల్స్ మేనిఫెస్టో ఏమైనా జేఏసీ తయారు చేస్తుందా? మేము ఇంతకుముందు మీకు చెప్పినట్టు రెండు చేస్తుంది జేఏసీ. మొదటిది ఏంటంటే ప్రత్యామ్నాయ రాజకీయాలను పెంపొందిస్తుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలంటే ఇప్పటి వరకు రాజకీయాల్లో స్వార్థము ప్రధానంగా ఉంది, అది వదులుకొని ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయవలసినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తుంది. రాజకీయాలు అనేవే ప్రజల సమస్యల మీద చర్చ జరగటానికి, పరిష్కారాలను వెతకటానికి, ప్రజల జీవితాలను బాగు చేయటానికి తోడ్పడాలనే ఆలోచనతో ఉంది. అట్లాంటి ప్రత్యామ్నాయ రాజకీయాలను బలోపేతం చేయటానికి, నిలబెట్టడానికి, దానికి ఊపిరి పోయటానికి, నిలబెట్టడానికి కూడా జేఏసీ కంకణబద్ధులై ఉంది, జేఏసీ పనిచేస్తుంది. రెండోది మేము ఖచ్చితంగా చెప్పదలుచుకుంది, ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణ కోసం ప్రజల తరఫున ఒక పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేసి విస్తృతంగా దాన్ని ప్రచారం కూడా చేస్తాం. ప్రచారం చేసి అట్లాంటి మేనిఫెస్టో అమలు చేసే విధంగా పార్టీలపైన కూడా ఒత్తిడి తీసుకొస్తాం. రైట్ సార్, లాస్ట్గా ఇక మీ లాస్ట్ అని చాలా అడుగుతున్నా, గజ్వేల్లో రేపు జరగబోయే సభ గురించి ఇంకా నాకు ఏదైనా చెప్తే బాగుండని మీ మనసులో ఉన్న ఏమైనా విషయాలు ఉంటే మా వ్యూవర్స్ కోసం సార్ చెప్పండి. ఏం మిగలకుండా అన్ని ప్రశ్నలు అడిగినారు, చాలా వరకు అన్నీ కవర్ అయిపోయినాయి. ఒక్కటే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యాత్ర ఉద్దేశం ప్రజలు, ప్రజల ఆకాంక్షల్ని వెలుగులోకి తేవటం, ఒక ప్రశ్నించేటువంటి తత్వాన్ని వ్యాప్తి చేయటం. తెలంగాణ పేరుగాంచిందే ప్రశ్నించే తత్వానికి, సమ్మక్క సారలక్క కాడి నుంచి సాకల ఇలమ్మ దాకా ఇదే తత్వం మన సమాజంలో భాగమై ఉన్నది. అది మూడోది, ప్రజల వెంట మేము ఉన్నామని స్పష్టంగా చెప్పటానికి. జయశంకర్ గారు అన్నట్టుగా చదువుకున్న వాళ్ళు మౌనంగా ఉంటే సమాజానికి చేటు అన్నాడు ఆయన. అందుకని మేము చదువుకున్న వాళ్ళుగా మా బాధ్యతను గుర్తించి జయశంకరు ఆదేశాల మేరకు ప్రజల వెంట నిలబడాలనేటువంటి నిర్ణయంతో ఉన్నాం. ఖచ్చితంగా నిలబడతాం, ప్రజలకు చేయూతనివ్వటానికి మేము పూనుకుంటాం. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా మాకు సంపూర్ణ సహకారం అందించాలని మీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందరినీ కూడా ఇవాళ పేరు పేరున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కటే రోజు మిగిలింది, రేపే సమయానికల్లా బహుశా మేము ములుగు దాటి బలింపూర్లోనో ఉంటాం. అందరినీ కూడా మేము కోరేది ఏంటంటే, పేరు పేరున మీరు రండి, అందరం పాల్గొంటే ప్రజలకు కూడా కొంత ధైర్యం వస్తుంది. అందరం కలిస్తే తెలంగాణ ప్రజాస్వామికలో మార్పు, మనం ఏ ప్రజాస్వామిక మార్పును కోరుకుంటున్నామో ఆ మార్పు వేగవంతమవుతుంది. అందరం కలుద్దాం, అమరుల స్ఫూర్తి యాత్రను, 3వ దశ అమరుల స్ఫూర్తి యాత్రను విజయవంతం చేసుకుందాం. ఇప్పటి వరకు జరిగిన 2 యాత్రలు ప్రజల స్పందన బాగుంది. జేఏసీ కార్యకర్తలు కానీ, జేఏసీ మిత్రులు కానీ, అభిమానులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, రైతులు, యువకులు, ప్రతి ఒక్కరు కూడా
దీనికి చేయూతనిచ్చి ఇది విజయవంతంగా నడవటానికి అన్ని రకాలుగా తమ బాధ్యతలను తాము నిర్వర్తించారు. చాలా అద్భుతంగా ఒక సమన్వయంతో కార్యక్రమాన్ని నడిపించారు. రేపు కూడా అదే రీతిలో దీన్ని నడిపించాలని చెప్పి అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఖచ్చితంగా అందరి సహకారం ఉంటుందనేటువంటి విశ్వాసంతోనే మేము మొదలుపెట్టినాం. మేము ఒక్కలమే ఆడ పూర్తిగా మేమేదో దున్ని వస్తామని చెప్పి మేము అనుకోవటం లేదు. జేఎస్ఏకి అందరి సహకారం అవసరం. ప్రతి ఒక్కరు సహకారంతోనే ఇప్పటి వరకు జరిగిన యాత్ర బాగా జరిగింది. రేపు కూడా అందరి సహకారం దొరికితే ఖచ్చితంగా సమాజానికి మేలు జరుగుతుంది. ఒక మనం ఆశించిన ఒక ప్రజాస్వామిక మార్పు అనేది చోటు చేసుకుంటుంది. రాజకీయ నాయకులు మరింత బాధ్యతతో వ్యవహరిస్తారు. ఆ మార్పుల కోసం అందరూ సహకరించాలని పేరు పేరున అందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తాం. రైట్, ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కదా, కోదండరామ్ సార్ని మ్యాక్సిమం మీరు అడిగిన ప్రశ్నలను నేను కొంతవరకు సార్ దృష్టికి తీసుకుపోయిననే అనుకుంటున్నా. అయితే ఈ ఫేస్బుక్ లైవ్ ఏదైతే ఉందో, ఇక భవిష్యత్తులో సార్ను మీకు ప్రత్యక్షంగా కనెక్ట్ చేసే బాధ్యత నేను తీసుకోవాలని అనుకుంటున్నా. మీరందరూ జేఏసీ కానీ జేఏసీ చేయవలసిన కార్యక్రమాల మీద కానీ ప్రశ్నలు తయారు పెట్టుకోర్రి, భవిష్యత్తులో కలుస్తూనే ఉందాం. ఇది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కోదండరామ్ సార్ ప్రోగ్రెస్ రిపోర్ట్. నమస్కారం.